ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనే టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీకందరికీ ప్రభు అనే స్వీకరిస్తున్నాములో వందన తెలియజేస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరించి విశ్వసించి వాక్యములు ఎదుగుతున్నారని మా యొక్క విశ్వాసమైనది మీ ఎడల. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో వి సంతోష్ అబ్రహమయ్య గారు మన మధ్యలో ఉన్నారు. దేని యొక్క వాక్యాన్ని అందిస్తున్నారు, విని దేని యొక్క ఆశీర్వాదాలు పొందవాలని ప్రభుపాటి మీకు మనం చేస్తున్నా. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగమును భయభక్తులతో చదువుకుందాం. ఆ వాక్య భాగము యోహాను సువార్త 3:2 ఇలాగున వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 3:2. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడతనికి తోడయ్యుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. ఆమేన్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో వాక్య ధ్యానం నిమిత్తమై వాక్య శ్రవణం నిమిత్తమై మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. యోహాను సువార్త 3:2. అతడు రాత్రి ఎందు ఆయన ఎందుకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడు ఉంటేనే గాని నీవు చేయించిన సూచక్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. చాలండి. ఆయన యొద్దకు వచ్చాడు. ఆయన ఎవరు అని ఆలోచిస్తే 2 చివరి వచనాల్లో, లేకపోతే 23-24 వచనాల్లో ఆయన అనగా యేసు దగ్గరికి నికోదేము వచ్చాడు. నికోదేము దగ్గరికి యేసు వెళ్ళలేదు. గమనించాల్సిన విషయం, యేసు దగ్గరికి నికోదేము వచ్చాడే కానీ నికోదేము దగ్గరికి యేసు వెళ్ళలేదు. అంటే దాని అర్థం, యూదుల యొక్క అధికారుల దగ్గరికి లేకపోతే యూదుల యొక్క మత పెద్దల దగ్గరికి యేసు వెళ్ళే సాహసం చేయలేదని కాదు అని అర్థం. తన చిన్న వయసులోనే లూకాసు వార్త 2 గమనిస్తే 12 సంవత్సరాల వయసులోనే, అనగా సుమారు 18 క్రితమే శాస్త్రులతోనూ ధర్మశాస్త్ర ఉపదేశకుల మధ్యలో కూర్చొని వాళ్ళను ప్రశ్నిస్తూ వాళ్ళకి కొన్ని వివరాలు చెప్తూ లేకపోతే వాళ్ళకి కొన్ని వివరణలు ఇస్తూ ఉన్నాడు. అనగా యేసు జ్ఞానము కలిగిన వాళ్ళన్నా లేకపోతే వాళ్ళని తక్కువ చేసో లేకపోతే వాళ్ళని తిరస్కరించి వాళ్ళు నాట్ రీచబుల్ లేకపోతే రీచ్ చేయాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో లేడు. కానీ అందరినీ సమీపించాలి. ఆయనకి అందరూ సమానమే. చదువుకున్నవాడు పామరుడు లేకపోతే విద్యావంతుడు పామరుడు అనేటువంటి తేడాలు ఆయనకి ఏమాత్రం లేవు. మానవులందరినీ ఈ భౌతికమైన విషయాల దృష్ట్యా కాకుండా ఆయన వారిని ఆత్మ సంబంధంగా చూస్తాడు అనేటువంటి సంగతిని మనం అర్థం చేసుకోవాలి. యేసు దగ్గరికి ఒక వ్యక్తి, ధనవంతుడైన వ్యక్తి, అధికారము కలిగిన వ్యక్తి, ధర్మశాస్త్రము కలిగిన వ్యక్తి వస్తున్నాడంటే ఇతను నాకన్నా తక్కువ వాడు అని కాదు, కానీ నాకన్నా ఎక్కువ వాడు. మనం కూడా మనకన్నా తక్కువ వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడం, మనకన్నా ఉన్నతమైన వారి దగ్గరికి. మంత్రులు లేకపోతే మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ దగ్గరికి లేకపోతే చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ దగ్గరికి, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ దగ్గరికి, ఇలాగ ఒక్కొక్కరు తమ స్థాయికి మించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇప్పుడు ఈ నికోదేము అనేటువంటి వ్యక్తి యోహాను దగ్గరికి వెళ్ళలేదు, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి రావడంలో ఉద్దేశం ఏంటి అంటే, యోహానికి యేసు ప్రభువుకి తేడా ఏంటంటే, యోహాను బోధ చేశాడు, యేసు ప్రభు బోధ చేశాడు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో తేడా ఏంటి అంటే, యోహాను ఏ సూచక్రియ చేయలేదు, యేసు ప్రభు సూచక్రియలు చేస్తున్నాడు. అనగా యోహాను సువార్త ప్రకటిస్తున్నాడు. యేసు సువార్త మాత్రమే కాదు, సువార్త మరియు సూచక్రియలు. యేసు ప్రభు యొక్క ఎవాంజలిజంలో సూచక్రియలు లేనటువంటి సువార్తీకరణ చేయలేదు ఆయన. యోహాను చేసిన సువార్తీకరణలో కేవలం థియరీ మాత్రం ఉంది. యేసు ప్రభు యొక్క సువార్తీకరణలో ప్రాక్టికల్ ఉంది. అనగా యోహాను పరిచర్య కన్నా బలమైన పరిచర్య యేసు చేశాడు. సువార్త ప్లస్ సూచక్రియలు కలిపినప్పుడు ఆ సేవ అద్భుతంగా ఉంటుంది. సేవ అంటే కేవలం సువార్త మాత్రం కాదు,
సేవ అంటే కేవలము సూచక్రియలు మాత్రం కాదు, సేవలో రెండూ జరగాలి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఫిలిప్పు గారు వెళ్ళారు. అక్కడ కేవలము సువార్త ప్రకటించబడిందని కాదు, సువార్త ప్రకటించబడింది ప్లస్ సూచక్రియలు జరిగాయి. మొదటి తెసలోనిక పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం గమనిస్తే, తెసలోనిక సంఘములో లేకపోతే ఆ పట్టణములో సంఘము స్థాపించడానికి ముందుగా అక్కడ సువార్త ప్రకటించబడింది, సూచక్రియలు జరిగాయి. మొదటి శతాబ్దంలో ఎక్కడ సువార్త ప్రకటించబడినా అక్కడ సూచక్రియలు జరిగాయి. ఎక్కడ సువార్త ప్రకటించబడి సూచక్రియలు జరుగుతాయో అక్కడ సంఘము స్థాపించబడుతుంది. అక్కడ సంఘం స్థాపించబడితే మళ్ళీ సువార్తీకరణ జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్, ప్రాథమికమైన స్టెప్ సువార్తీకరణ. సువార్తీకరణ లేకపోతే ఏమీ లేదు. సువార్తీకరణ లేకపోతే సూచక్రియలు లేవు, సువార్తీకరణ లేకపోతే సంఘ స్థాపన జరగదు. కాబట్టి అత్యంత ప్రాముఖ్యమైన ఫస్ట్ స్టెప్, అఆలు ఓనమాలు ఏబిసిడి లాంటిది సువార్తీకరణ. అంటే సువార్తీకరణ అంత చీప్ అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం, అంత బేసిక్ అయినది. కానీ ఈ రోజుల్లో సువార్తీకరణ మీద దృష్టి పెట్టడం లేదు. సువార్తీకరణ జరిగితే, ఒకటి సమాజ మందిరాల్లో సువార్తీకరణ జరిగింది మొదటి శతాబ్దంలో, రెండవది సువార్తీకరణ సమాజంలో జరిగింది. సమాజములోనూ సమాజ మందిరాల్లోనూ సువార్తీకరణ జరిగింది కాబట్టి శిష్యుల సంఖ్య పెరిగింది. మరలా చెప్తున్నాను, ఇంకో కొత్త విషయాన్ని కూడా యాడ్ చేసి చెప్తున్నాను. సువార్తీకరణ జరిగితే సూచక్రియలు జరుగుతాయి, సువార్తీకరణ ఫలితంగా సూచక్రియలు జరిగితే సంఘము స్థాపించబడుతుంది, సంఘము స్థాపించబడితే శిష్యత్వం జరుగుతుంది, శిష్యత్వం జరిగితే సువార్తీకరణ మరలా జరుగుతుంది. కాబట్టి సువార్తీకరణను అంత సులభంగా తీసుకొని దాంట్లో ఏముందిలే, ఇంటికి తిరిగేది ఏంటి, కరపత్రాలు పంచేదేంటి, మూట మైకులు చెప్పుకునేది ఏంటి అని అనుకోవద్దు. దాన్ని చులకన చేయొద్దు, దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. ఈ సువార్త సకల జనులకు సాక్షార్థంగా ప్రకటించబడాలి. ఈ ప్రకటన గ్రంథ మర్మాలు సకల జనులకు, సకల ప్రజలకు సాక్షార్థంగా అని కాదు, ఈ పరమగీత మర్మాలు, ఈ దానియేలు గ్రంథ మర్మాలు అని కాదు, ఈ సువార్త, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థంగా ప్రకటించబడాలి. కాబట్టి సువార్త యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోవాలి. సువార్త అంటే సమాచారం కాదు, సువార్త అంటే శక్తి, దేవుని యొక్క శక్తి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అది శక్తి, దేవుని, గాడ్స్ పవర్. గాస్పల్ ఈజ్ గాడ్స్ పవర్. గాస్పల్ని గురించి ఒక ఆయన గాస్పల్ బాంబ్స్ అంటే, అవి బాంబులు లాంటివి. శత్రు నాశనం జరిగించాలంటే బాంబులు వేయాలి, ఆయుధాలు వాడాలి. సువార్త అనేటువంటి ఆయుధం. దేవుని స్తోత్రం. సరే, ఏదేమైనప్పటికీ వాటిలో కూడా వెళ్ళలేదు మన ఇక్కడ ఆలోచన. యేసు ఎవరు? ఇంత ఒక వ్యక్తిని, యూదా అధికారిని ఆకర్షించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎవరు? హూ ఇస్ దిస్? ఈ యేసు ఎవరు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ఎవరు అని తెలుసుకోవడానికి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, అయినప్పటికీ మళ్ళీ జస్ట్ రిమైండింగ్. మనం మర్చిపోయే అవకాశం ఉంది. భౌతికమైన విషయాలు మర్చిపోం, కానీ ఆత్మీయ విషయాలు సులభంగా మర్చిపోతాం. గుర్తుపెట్టుకోవాల్సిన వాటిని మనం గుర్తుపెట్టుకో, కానీ గుర్తుపెట్టుకోకూడని వాటిని మాత్రం గుర్తుపెట్టుకుంటాం. ఒక అతను చేసిన మంచి పనులు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోం, కానీ అతను చేసిన చెడు పని, ఒక పని చేశాడు అనుకో, దాన్ని మాత్రం జీవితాంతం మర్చిపోం. ఇది మానవ స్వభావం. కాబట్టి ఈ తెలిసిన సంగతులే, యేసు ఏమై ఉన్నాడు, హూ ఇస్ జీసస్, ఐడెంటిటీ ఆఫ్ జీసస్, యేసు యొక్క ఉనికి, యేసు యొక్క అస్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ఎవరో అర్థం చేసుకోవాలి. యేసు ఎవరో అర్థం చేసుకోకపోతే ఆ యేసుతో మనం కలిసి నడవలేము. ఒక వ్యక్తిని అర్థం చేసుకున్నప్పుడు అతనితో ఐక్యత కలిగి అతనితో కలిసి నడవచ్చు, అతని అడుగుజాడలో నడవచ్చు. ఆయన ఎవరో పూర్తి అవగాహన లేనప్పుడు, క్రీస్తు యేసును స్పష్టముగా తెలుసుకున్న వారై హృదయములలో ఆదరణ పొందండి అని దేవుని వాక్యంలో కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. క్రీస్తు యేసును స్పష్టంగా తెలుసుకోవాలి. స్పష్టంగా తెలుసుకుంటే ఆదరణ కలుగుతుంది. తెలుసుకోలేదా? ఆదరణ లేదు. ఆదరణ కూడిక పెట్టుకుంటే కాదు ఆదరణ కలిగేది, స్పష్టంగా తెలుసుకున్నప్పుడు, అనగా క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది. మొట్టమొదటి విషయము ఇదే అధ్యాయములో, లేకపోతే యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం.
బోధకుడు ఇస్ అ బోధకుడు టీచర్ రబ్బీ. పునరుత్థానుడైన తర్వాత ఆ తోటలో మరియ కోసం సంచరిస్తున్నటువంటి యేసు, మరియకు తనను తాను బయలుపరుచుకోవాలని ఆశపడుతున్నటువంటి యేసు, దుఃఖిస్తున్నటువంటి మరియను ఆదరించాలని అక్కడ ప్రత్యక్షమైన యేసు అమ్మా అని పిలిచాడు. ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా, నా ప్రభువుని ఎవరైనా ఎత్తుకొని వెళ్ళారేమో. వెంటనే ఆయన మరియా అని పిలిచాడు. ఏమో రబ్బుని లేతే రబ్బీ అని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆమెకు అర్థమైంది, తోటమాలి అనుకొని పొరపాటు పడింది. తర్వాత అర్థమైంది, ఈయన తోటమాలి కాదు, ఈయన నా ప్రభువే అని అర్థం చేసుకుంది. మొదట్లో మనం ప్రభువుని అపార్థం చేసుకున్నాం, క్రమంగా మనం ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటున్నాం. చాలామంది అన్ని జనులైన వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు, అమెరికా వాళ్ళ దేవుడని అపార్థం చేసుకుంటున్నారు. మెల్లగా అపార్థాలు తొలగిపోయినప్పుడు అర్థం చేసుకుంటున్నాం, ఈయన అమెరికా దేవుడు కాదు, ఈయన అందరి దేవుడు. ఈయన అన్య జనులకు మాత్రమే కాదు, యూదులకు అందరికీ దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే అవగాహన మనకు కలుగుతుంది. దేవుని స్తోత్రం. మొట్టమొదటి మాట, ఆయన బోధకుడు, పరమ బోధకుడు. ఆయన లాంటి బోధకులు ఎవరు లేరు. ఆత్మ సంబంధమైన సత్యాల్ని ఉపమానాలు చెప్పాడు, ఉపదేశం చేశాడు, పరలోకరాజ్య మర్మాలు తెలియజేశాడు, అదే సమయంలో పాతాళం యొక్క భయంకరత్వాన్ని కూడా ఆయన తెలియజేశాడు, ప్రేమ విలువల్ని ఆయన తెలియజేశాడు, అదే సమయంలో ప్రతీకారం ఉండకూడదని కూడా చెప్పాడు. మత్తయి సువార్తలో మనం గమనిస్తే కొండ మీద ప్రసంగం చేశాడు. మత్తయి సువార్త చివరి అధ్యాయంలోకి వచ్చేసరికి ఒలీవల కొండ మీద ప్రసంగం చేశాడు, ఎలా జీవించాలి అని చెప్పాడు. అంతేకాకుండా ఆయన రాకడ కొరకు ఎలా సిద్ధపడాలని, ఎలా జీవించాలని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తే, ఆయన రాకడ కొరకు ఎలా సిద్ధపడాలని మత్తయి సువార్తలో తర్వాత చివరి అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ఆలోచిస్తున్న మాట, యేసు ఎవరు, హూఇస్ జీసస్? ఒకటి, ఆయన బోధకుడు. జస్ట్ బోధకుడు అనుకుంటున్నారేమో. లూకా సువార్త 18వ అధ్యాయంలో గత ఎపిసోడ్లో కూడా మనం చదువుకున్నాం, ఒక వ్యక్తి పరుగున వచ్చి సద్బోధకుడా అని అన్నాడు. నికోదేము అతన్ని యేసుని బోధకుడా అని అన్నాడు. ఈ ధనవంతుడైన వ్యక్తి సద్బోధకుడా అన్నాడు. గుడ్ టీచర్, బెస్ట్ టీచర్, శ్రేష్టమైనటువంటి ఉపదేశకుడు, శ్రేష్టమైనటువంటి ఉపాధ్యాయుడు, శ్రేష్టమైన అధ్యాపకుడు ఆయన. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే అధ్యాయంలో 14:15-16 మనం గమనిస్తే, 14 వచనం మనం గమనిస్తే, అరణ్యంలో మోషే సర్పమును ఎలా ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు అనే మాటకి 16వ వచనములో వేరొక మాట ఉపయోగించబడింది. అది ఏంటి అంటే, అద్వితీయ కుమారుడు, బిగోటన్ సన్. అనగా అద్వితీయ అంటే ద్వితీయము కానిది, రెండవది కాదు, మొదటిదే, మొదటివాడు, ఫస్ట్ బోర్న్, జనితైక కుమారుడు, ఏకైక కుమారుడు. ఇక్కడ రాయబడిన మాట, మనుష్య కుమారుడు అంటున్నప్పుడు యేసు ప్రభువుని వేరొక విధానంగా, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు అంటున్నప్పుడు ఆయన మానవత్వం, దేవుని కుమారుడు అంటున్నప్పుడు ఆయన దేవత్వం. ఆయన మనుష్య కుమారుడు మరియు దేవకుమారుడు, దేవుని కుమారుడు. లూకా సువార్త ఆయన మనుష్య కుమారుడిగా చూపిస్తే, యోహాన్ సువార్త ఆయన దేవుని కుమారుడుగా చూపిస్తుంది. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు, కుమారుని యందు విశ్వాసముంచాలి. కుమారుడంటే నాకు పుట్టిన కుమారుడు కాదు, మీకు పుట్టిన కుమారుడిని విశ్వసించడం కాదు. మీకు పుట్టిన కుమారుడిని విశ్వసిస్తే మీరు పరలోకం పోతారో లేదో నాకు తెలియదు, కానీ పోరు, పోయే అవకాశం లేదు. కానీ దేవుని యొక్క ఏకైక కుమారుడు, గాడ్స్ ఓన్లీ సన్, ఓన్లీ బిగాటన్ సన్, ఆయన్ను విశ్వసించినవాడు. కుమారుని ముద్దు పెట్టుకోమంటే, ఒక ఆయన తన సొంత కుమారుడు ఎత్తుకొని ముద్దు పెడుతున్నాడట, బైబిల్లో ఉంది కదా అని. కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలో మాటను ఆధారంగా చేసుకొని, కుమారుని ముద్దు పెట్టుకోమంటే ప్రభువుని, దేవుని కుమారుణ్ణి గణపరచమని, ఆరాధించమని, గౌరవించమని. ముద్దు పెట్టుకోమంటే అన్నిలాగా ముద్దు పెట్టుకొని చంపలేసుకోమని, లేదా కనిపించినప్పుడల్లా ముద్దు పెట్టమని కాదని అర్థం. ముద్దు ప్రేమ వ్యక్తీకరణకు గుర్తు.
కుమారుని పట్ల మీ ప్రేమను వ్యక్తం చేయండి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురు అడిగాడు. ప్రభువును ప్రేమించాలి. ప్రేమ ఫలితంగా, ప్రేమ యొక్క ప్రేమలో భాగంగా మనం ముద్దు పెడతాం. ముద్దు ప్రేమకు గుర్తు. యేసును మనం ప్రేమించాలి. ముద్దు పెడుతున్నటువంటి అనుభవం. ఒక వ్యక్తి తనను ఇంటికి ఆహ్వానించాడు. ఆహ్వానించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. నువ్వు ముద్దాడలేదు, నువ్వు ముద్దు పెట్టలేదు. లూకాసు వార్త 7 అధ్యాయంలో ఈ స్త్రీ వచ్చిన దగ్గర నుంచి నా పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉంటుంది అని యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ముద్దు నీ దగ్గర నుంచి ఆయన ప్రేమను ఆశిస్తున్నాడు. నీ భార్య నీ దగ్గర నుంచి ప్రేమను ఆశిస్తుండొచ్చు, నీ భర్త నీ దగ్గర నుంచి ప్రేమను ఆశిస్తే ఆశించవచ్చు, కానీ యేసు నీ దగ్గర నుంచి ప్రేమను ఆశిస్తున్నాడు. ప్రేమామూర్తి అయినటువంటి యేసు ప్రభు నీ ప్రేమను కోరుకుంటున్నాడు. తండ్రి ప్రేమ ఆయనకు దొరికింది, అయినప్పటికీ భక్తుని యొక్క ప్రేమ కోసం, విశ్వాసి యొక్క ప్రేమ కోసం, సేవకుని యొక్క ప్రేమ కోసం తప్పిస్తున్నాడు. శిష్యుని యొక్క ప్రేమ కోసం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని ఫార్మాలిటీగా ఒక్కసారి అడిగి ఊరుకోలేదు, కానీ 3 సార్లు అడిగాడు. ప్రభు మనల్ని అడుగుతున్న ప్రశ్న, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, డు యు లవ్ మీ అని ప్రభు అడుగుతున్నప్పుడు మనం ఏ సమాధానం చెప్పగలం? నిజంగా ప్రేమిస్తున్నావా? లేదంటే పేతురులాగా నాకేం తెలుసు ప్రభా, నీకే తెలుసు కదా అని తప్పించుకునేవాళ్ళలాగా మనం ఉంటామేమో. 2వ మాట, ఆయన మనుష్య కుమారుడు. 1, ఆయన బోధకుడు అని చెప్పుకున్నాం. 2 ఆయన మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాం. 3 విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 29వ వచనం, పెండ్లి కుమారుడు స్పష్టంగా అక్కడ చెప్తున్నాడు. యోహాను మొదటి సీన్ అయిపోయింది, యేసు నికోదేముల యొక్క వ్యవహారం అయిపోయింది. ఆ ప్యాసేజ్ దాటిన తర్వాత, ఆ వాక్య భాగాలు దాటిన తర్వాత, ఇప్పుడు యేసు ప్రభు యోహానులు వాళ్ళ అనుబంధం లేకపోతే వాళ్ళ సంభాషణ అనుకోండి. ఎవరో చెప్పారయ్యా ఆయన చాలామందికి బాప్తిజాలు ఇచ్చేస్తున్నాడు, మన మినిస్ట్రీ కన్నా ఆయన మినిస్ట్రీ బాగా డెవలప్ అయ్యేటట్టుంది, మన మినిస్ట్రీ కన్నా అతని మినిస్ట్రీ పెద్దదయ్యేటట్టుంది, ఇలాగైతే రాబోయే రోజుల్లో నువ్వు మినిస్ట్రీ కోల్పోతావు, నీకేం గౌరవం ఉంటుంది అని మాట్లాడినప్పుడు దుఃఖపడలేదు, అసూయపడలేదు. పోయి ఏమయ్యా, నేను బాప్తిజం ఇచ్చే దగ్గరికి వచ్చి నువ్వు బాప్తిజం ఇచ్చేది ఏంటి, ఏంటిదంతా అని ఆయన్ని వ్యతిరేకించలేదు. నేను సంతోషపడుతున్నాను, సేవ జరుగుతున్నప్పుడు సంతోషపడాలి, సేవ ఎవరి ద్వారా జరిగినా సంతోషపడాలి, నా ద్వారానే జరగాలని కోరుకోవద్దు. ఎవరి ద్వారా అయినా సేవ జరగాలి, ఎవరి ద్వారా అయినా సువార్త ప్రకటన జరగాలి. యేసు ద్వారా జరుగుతున్న సువార్త ప్రకటన, యేసు ద్వారా జరుగుతున్న శిష్యత్వం, యేసు ద్వారా జరుగుతున్న బాప్తిజ కార్యక్రమాలు యోహాను గారికి సంతోషాన్ని కలుగు చేశాయి, శిష్యులకు కాస్త రోషం పుట్టించాయి, శిష్యులకు బాధను కలిగించాయి. మన మినిస్ట్రీ డౌన్ అయిపోతుంది, తగ్గిపోతున్నారు, పాస్టర్లు అందరూ వెళ్ళిపోతున్నారు, శిష్యులందరూ వెళ్ళిపోతున్నారు, ప్రీచర్స్ వెళ్ళిపోతున్నారని బాధపడినప్పటికీ యేసు బాధపడలేదు. తన దగ్గర నుంచి, తన టీంలోంచి 58 మంది బయటికి వెళ్ళినప్పుడు కూడా, 12 మంది మాత్రమే మిగిలినప్పుడు కూడా యేసు ప్రభు అన్నమాట, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగాడు. మనమైతే అంటాం, మీరు వెళ్ళిపోవద్దు, ఎటువంటి పరిస్థితుల్లో మీ శాలరీ పెంచుతాను, మీకు డబ్బులు ఇస్తాను, మీకు బెనిఫిట్స్ ఇంకా అధికంగా ఇస్తానమని చెప్పి వాళ్ళని ఆపి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. యేసు చెప్పిన మాట, ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అన్నట్టుగా వారికి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛనిచ్చాడు, వాళ్ళకి ఛాయిస్ని ఇచ్చాడు. వాళ్ళని బలవంతంగా తన దగ్గర నిలబెట్టుకోలేదు. శిష్యత్వం అనేది బలవంతంగా జరగాల్సిన కార్యక్రమం కాదు, ఇట్స్ ఎ వాలంటరీ యాక్ట్. స్వేచ్ఛగా నన్ను ఎవరూ బలవంతం చేయలేదండి, నా అంతటా నేనే స్వయంగా తీసుకున్న తీర్మానం. బాప్తిజాలప్పుడు, అమ్మా ఈ బాప్తిజ కార్యక్రమం, ఇప్పుడు బాప్తిజం తీసుకోవడానికి వచ్చావు, ఇది పరప్రేరణ వలన జరిగిందా లేకపోతే నీ స్వయంగా? అయ్యా నన్ను ఎవరు బతిమలాడలేదు కాబట్టి నేను బాప్తిజం తీసుకోవాలనుకున్నాను, బాప్తిజం ఇవ్వండి అంటుందా, అప్పుడు బాప్తిజం ఇస్తున్నా. సరే, దేవుని స్తోత్రం. 3వ విషయం, పెండ్లి కుమార్తె కలిగిన వాడే పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తె ఉండాలి. పెళ్లి కుమార్తె లేకుండా నేను పెళ్లి కుమారుడు అని చెప్పుకోవడంలో అర్థం లేదు. నా పరిస్థితి ఎలా ఉందంటే, శిష్యులారా అర్థం చేసుకోండి, ఇక్కడ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అని చెప్తున్నాను. పెళ్లి కుమార్తె ఎవరో తెలుసా? సంఘమని కాదు, శిష్య సమూహమే. పెళ్లి కుమారుడు ఎవరో తెలుసా? యేసు ప్రభువే. యోర్దానుకి అవతల బాప్తిజం ఇస్తున్నాడని మీరు చెప్పారు చూసారా, నా దగ్గర బాప్తిజం తీసుకున్నాడని చెప్పారు చూసారా, ఆయనే పెళ్లి కుమారుడు. మరి నువ్వెవరివి? తానెవరో చెప్తున్నాడు, నేను పెండ్లి కుమారుని స్నేహితుణ్ణి,
నేను పెళ్లి కుమార్తెనని చెప్పలేదు, పెళ్లి కుమారుని అని చెప్పలేదు, పెళ్లి కుమారుని స్నేహితుణ్ణి. నేను పెళ్లి కుమారుని స్వరం విని సంతోషిస్తాను. దేవుని బిడ్డలమైన మనము దైవ స్వరం విని సంతోషిస్తాం, పెళ్లి కుమారుని స్వరం విని మనం సంతోషిస్తాం, ప్రభు స్వరం విని సంతోషిస్తాం. నా గొర్రెలు నా స్వరం వింటాయి. వింటే ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. విన్నవాడు సంతోషిస్తాడు, విన్నవాడు విశ్వసిస్తాడు, విన్నవాడి యొక్క విశ్వాసం పెరుగుతుంది. వింటున్నావా దైవస్వరాన్ని? ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మూడో విషయము, యేసు పెళ్లి కుమారుడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఆయన పెళ్లి కుమారుడుగా, ఎవరు పెళ్ళి అంటేది గొర్రె పిల్ల వివాహ మహోత్సవం. గొర్రె పిల్ల అనగా క్రీస్తు, అనగా యోహాను సువార్త 1:29 వచనంలో గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టుగా దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన వివాహం యోహాను సువార్త మొత్తం ఆయన పరిచర్య కనిపిస్తే ప్రకటన గ్రంథం చివరిలో ఆయన పరిణయం కనిపిస్తుంది. ఆయన పరిచయము ఆయన పరిణయం కనిపిస్తుంది. ఈ యోహాను తన పత్రికలో రాసినటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క స్వభావాన్ని గురించి మొదటి యోహాను పత్రికలో రాశాడు. ఆయన యొక్క క్యారెక్టర్ లేకపోతే ఆయన ప్రవర్తన, అంటే ప్రకటన గ్రంథం ఆయన పరిణయాన్ని గురించి చెప్తే, యోహాను సువార్త ఆయన పరిచర్య గురించి చెప్తే, మొదటి యోహాను పత్రిక ఆయన యొక్క ప్రవర్తన గురించి చెప్తుంది. యోహాను పత్రికలు లేకపోతే యోహాను రాసిన పుస్తకాలు యేసు ప్రభు యొక్క మూడు వేరువేరు విషయాలను తెలియజేస్తున్నాయని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో మాట, ఆయన పెళ్లి కుమారుడు. నువ్వు నేను పెళ్లి కుమార్తె, నువ్వు నేను ఆయన స్వరం వింటాం, ఇదిగో పెళ్లి కుమారుడు అని ఒక అర్ధరాత్రి నువ్వు మెలకువగా లేని సమయంలో, నువ్వు ఊహించని సమయంలో ఆయన గురించినటువంటి శబ్దం స్వరం వినబడినప్పుడు నువ్వు సిద్ధపడి ఉండాలి. దివిటీలతో, నూనె కలిగిన దివిటీలతో, వెలిగించబడుతున్న దివిటీలతో పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి నువ్వు వెళ్ళాలి. నాలుగో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 33-34 వచనాల్లో మనం గమనిస్తే ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి, దేవుడు తాను పంపిన వానికి, దేవుడు పంపిన వాడు ఒకడున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుడు పంపిన వాడు ఒకడున్నాడు, ఆయన పేరు యోహాను. యోహాను సువార్త 3వ అధ్యాయంలో దేవుడు పంపిన వాడు ఒకడున్నాడు, ఆయన ఎవరో కాదు, దేవుని కుమారుడు. గమనించండి, యోహాను సువార్త 1వ అధ్యాయానికి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉన్నటువంటి పంపిన వానికి తేడా ఏంటంటే, ఆ పంపిన వానికి కొద్దిగా ఆత్మనిచ్చాడు, ఈ పంపబడిన వానికి కొలత లేకుండా ఆత్మనిచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కొద్దిగా ఆత్మ, యోహాను సువార్త 3వ అధ్యాయంలో కొలత లేకుండా ఆత్మ, కుమారునికి కొలత లేకుండా ఆత్మ. మూడో విషయము లేకపోతే నాలుగో విషయము, ఆయన పంపబడినవాడు. హీ వాజ్ సెంట్ వన్, అనగా ఇంతకుముందు మనం చెప్పుకున్న అపోస్తలుడు. యేసు నాలుగు విధాలుగా మనకు కనిపిస్తున్నాడు. నాలుగు విధాలుగానే కాదు, చాలా విధాలుగా ఆయన కనిపిస్తాడు, కానీ ప్రాముఖ్యంగా నాలుగు విధాలుగా, అనగా యేసు యొక్క వేరువేరు కోణాలని మనం చూస్తున్నాం. యేసు ఎవరు అని మనం అర్థం చేసుకుంటున్నాం, యేసు ఎవరు అని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, యేసును గురించిన సమాచారాన్ని సంపాదించుకుంటున్నాం. మన ఆత్మను బలపరచడానికి నేను సేవిస్తున్న నా దేవుడు, నా రక్షకుడు ఎవరు, ఆయన గురించి విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచించినట్టు నాలుగు, ఈ యేసు ఎవరు? నికోదేమును ఆకర్షించి తన దగ్గరికి నడిపించిన దేవుడు, నేను పైకెత్తబడిన ఎడల అనేకులను ఆకర్షించుకుందు అని చెప్పిన ప్రభు, పైకెత్తబడడానికి ముందుగానే నికోదేమును ఆకర్షించాడు. పైకెత్తబడడానికి ముందుగానే నికోదేము అనే పరిశీలిని ఆకర్షిస్తే పైకెత్తబడిన తర్వాత అనేక మంది పరిశీలిని ఆకర్షించినట్టుగా మనం అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా ఇంతకుముందు మనం చదువుకున్నాం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. యేసు ఎవరు? ఒకటి, ఆయన బోధకుడు. నీకు ఆత్మ సంబంధమైన సంగతులు బోధించి నేను బలపరిచేటువంటి దేవుడు. రెండవది, యేసు ఎవరు అని మనం ఆలోచిస్తే ఆయన కుమారుడు, మనుష్య కుమారుడు, అద్వితీయ కుమారుడు, దేవుని కుమారుడు. మూడవదిగా, యేసు ఎవరు అని ఆలోచిస్తే యేసు పెండ్లి కుమారుడు. నాలుగవదిగా, యేసు పంపబడినవాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ గురించినటువంటి నాలుగు సత్యాలు మీరు మాకు తెలియజేశారు. 3వ అధ్యాయంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో మీరు ఏమైనారో, మీ ఉనికిని అస్తిత్వాన్ని తెలుసుకోవడానికి మీరు మాకు తెలియజేసినటువంటి మాటల కొరకై
దాసుని నిలబెట్టుకొని వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేయిస్తున్నా. తండ్రి బిడ్డ గురించి మరింత ఎక్కువైన అవగాహన మీరు మాకు కలుగు చేయండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని ఇంకొక బలపరచండి. ఇక్కడితోనే మాతో మాట్లాడడం ఆపివేయకుండా ప్రతి ఎపిసోడ్లోనూ ప్రతి కార్యక్రమంలోనూ మీ స్వరం మాకు వినిపించండి ప్రభా. అలనాడు పెళ్లి కుమారుని స్వరం విని పెళ్లి కుమారుని స్నేహితుడైనటువంటి యోహాను సంతోషించినట్లుగా నీ స్వరము విని ప్రభా పెళ్లి కుమార్తె అయిన మేము సంతోషించగలుగుతూ సాయించండి. దేవా మీకు వందనం చేయిస్తున్నా. ఈ మాటలు విన్నటువంటి మా ప్రియులైన వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. వారిని మీరు పేరు పేరున మీరు దీవించండి. జిల్లాలోను రాష్ట్రంలోను దేశంలోను విదేశాల్లో ఆయా ప్రాంతాల్లో వింటున్న వారు ప్రతి బిడ్డను మీ చేతిలో సమర్పిస్తున్నాం ప్రభా. మీ గురించినటువంటి మరింత ఎక్కువగా అవగాహనతో వారి ముందుకు సాగుతూ సాయించేమని, మీ గురించి ఎంతగా అవగాహన మేము కలిగి ఉంటామో అంతగా మిమ్మల్ని ఆరాధించగలమని మేము తెలుసుకున్నాం. కనుక మమ్మల్ని అందరూ మీ చేతిలో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభుచితమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు పాస్టర్ సంతోష్ అబ్రహాం గారి ద్వారా దేవుని వర్తమానములు విని ఉన్నారు. ఈ యొక్క వాక్య సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించండి. ఇంకా ఈ కార్యక్రమం గురించి తెలియని వారికి తెలియచేసి మీరు వారు కూడా విని ఆశీర్వదించబడేలాగున ఈ కార్యక్రమం గురించి తెలియచేయండి. ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు ప్రసారం అవుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే మీకేమైనా వాక్య సంబంధమైన ఆసక్తులు అనుమానాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న మా ఫోన్ నెంబర్లలోనూ, అలాగే పాస్టర్ గారి ఈమెయిల్ అడ్రస్ కూడా మీకు క్రింద ఇవ్వబడుతూ ఉన్నది, దానితో వారిని నేరుగా సంప్రదించవచ్చు. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.